ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది. అది కాకుండా కూడా పొంగాను పొంగల వాగ్దానాలు కాకుండా చేయగలిగిన సమస్యల గురించి కూడా ఒక మేనిఫెస్టోగా రూపొందించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, చెబుతున్నారు కూడా. మేనిఫెస్టోలో పెట్టేటువంటి ప్రతి అంశాన్ని కూడా తూచా తప్పకుండా అమలు చేస్తాం. మరలా ప్రాబేట్ ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టే ఏ అంశం కూడా మిగిలే పరిస్థితుండే విషయాన్ని కూడా జగన్మోహన్ గారు చెప్పడం జరిగింది. ఈరోజు మనం చూసాం, తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత కూడా కొంత భాగం మేము గెలుస్తామనే విధంగా మాట్లాడే పరిస్థితి. అంతేకాకుండా బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీ వర్గాలు మా వైపే ఉన్నాం, మేమేం వాళ్ళు ఉద్ధరిస్తాం, వాళ్ళపై పేటెంట్ హక్కు మాపై ఉందని చెప్పుకున్న తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా బలహీన వర్గాల ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నారు, ఎందుకంటే మనకు తెలియని కాదు. దుర్గమ్మ గుడికి సంబంధించి షురకులు జీతాలు పెంచమని అడిగితే వారు మాట్లాడిన మాటలు ప్రతి నాయబ్రాహ్మడు యొక్క చెవుల్లో మారుమోగుతున్నాయి. మీ తాట తీస్తాం, మీ తోక కత్తిరిస్తాం, ఎవరిక్కడికి పంపించాలని భూంకరించడం జరిగింది. అలాంటి నాయకుడు ద్వారా మాకు న్యాయం జరిగే విధంగా కూడా, ఎందుకంటే ఈ రాష్ట్రంలో బీసీ వర్గాలకు సంబంధించి కూడా బీసీ గర్జన సంబంధించి ఏలూరులో బీసీ డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది. ఆ డిక్లరేషన్ చూసినటువంటి బీసీ వర్గాలకు సంబంధించి వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానివ్వండి ఎప్పుడు అలాంటి డిక్లరేషన్ ప్రకటించలేని విధంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకలు వ్యక్తం చేశారు బీసీ వర్గాలకు సంబంధించి. ఈరోజు మనం చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొద్ది రోజులైనప్పటికి కూడా నెల దాటినప్పటికి కూడా మనం చూసాం అనేక విధాలుగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి రివ్యూలు జరపడం కానివ్వండి, ప్రభుత్వం ఏ దిశగా ప్రయాణిస్తుంది, ఈ రాష్ట్రంలో ఒక ట్రాన్స్పరెంట్గా ప్రభుత్వాన్ని నడపాలా, ఈ అవినీతిగా ఉన్నటువంటి ఈ అవినీతి పోయినటువంటి రాష్ట్రంలో అవినీతి నిర్మూలన జరగాలన్నటువంటి ఆలోచనతో ఈ కులీన వ్యవస్థని బాగు చేయాలన్నటువంటి ఆదర్శంతో జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు ముందుకేస్తున్నారు. అందులో భాగంగానే బీసీ డిక్లరేషన్ ప్రకటించిన అంశాల సంబంధించి కూడా ఆలోచిస్తే ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ రోజున రజకులకు సంబంధించిగా నాయబ్రాహ్మణులకు సంబంధించి ముఖ్యంగా వారికి సంబంధించిన 10,000 సంబంధించిన ప్రతి షాప్కి ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, విద్యుత్ సంబంధించినటువంటి రాయితీలు ఇచ్చే కార్యక్రమాన్ని కానివ్వండి వెంటనే చేపడుతుంది విషయం కూడా ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలిసిన విషయం. అంతేకాకుండా అనేక సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల మొత్తం కూడా ఎందుకంటే నాయబ్రాహ్మణులకు సంబంధించి ప్రధానంగా వైద్యం, అదే నాదం, అదే క్షురక కృతితోని ఈ దేశంలో సేవలు అందించేటువంటి జాతి నాయబ్రాహ్మణులకు సంబంధించిన జాతి. అంటే సేవలు ఇస్తారు, సేవలతో పాటు కూడా ఇందాక మాట్లాడే పెద్దలు మాట్లాడే విధంగా కూడా సేవలతో పాటు కూడా క్షురకులు చేసే సౌరవం ద్వారా వచ్చేటువంటి ఉత్పత్తి కూడా వస్తుంది. ఆ ఉత్పత్తి అమ్ముకున్నటువంటి వాళ్ళు ఈ ప్రభుత్వాశ్రమ ఉత్పత్తికి సంబంధించిన దాంట్లో కూడా వారికి కావాల్సిన మినిమం సంబంధించిన వేజెస్ ఇవ్వాలంటే ఆలోచన కూడా చేయడం జరుగుతుంది. క్షురకుల యొక్క సమస్యల్ని ప్రతి సమస్యలకు సంబంధించి కూడా పరిష్కరించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయం మనం చేస్తాను. అంతేకాకుండా అన్ని విధాలుగా అందుకే దేవాదాయాలకు సంబంధించిన సంస్థల్లో ప్రతి చోట కూడా చురకులు లేనటువంటి దేవాదాయాలకు సంబంధించినటువంటి సంస్థ, నాయబ్రాహ్మణులు లేనటువంటి సంస్థ లేదు. అక్కడ నాదం ఉంటుంది, అదేవిధంగా ఉండేటువంటి అన్ని విధాలకు కార్యక్రమం ఉంటుంది, చురకులు ఉండేటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా కూడా ఆలోచించి ప్రభుత్వ పరంగా కూడా అదిగే పెద్దలు ఉన్నారు, ఇక్కడ ఉండేటువంటి దేవాదాయ సంస్థకు సంబంధించినటువంటి మంత్రివర్యులు ఉన్నారు, వారికి కూడా తప్పనిసరిగా కూడా అది ఆ దిశగా ప్రయాణం చేసేందుకు వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి క్షురకుల యొక్క సమస్యల్ని, నాయబ్రాహ్మణ సమస్యల్ని ఈ ప్రభుత్వం పరిశీలిస్తుంది, తప్పనిసరిగా కూడా నాయబ్రాహ్మణులకి మనవి చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయి బ్రాహ్మణుల సమావేశం, రాష్ట్రస్థాయి సమావేశం విజయవాడ నగరంలో జరుగుతోంది. దీనికి రాష్ట్ర అధ్యక్షులు యానాదయ్య గారు, ఇతర కార్యవర్గ సభ్యులు జంగా కృష్ణమూర్తి గారు, సోమినాయుడు గారు, అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, విత్తిలారా సోదరులారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 30 రోజులు మాత్రమే అయింది. ఈ 30 రోజుల్లో అనేక రకాలైనటువంటి ఇచ్చినటువంటి మాటలు, ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా చేయాలి అనే దాని మీద ఒక కసరత్తు జరుగుతుంది, కొన్ని ఇంప్లిమెంటేషన్ అవ్వటం జరిగింది. ముఖ్యంగా ఈ సామాజిక వర్గానికి సంబంధించి దేవాలయాల్లో
ఉన్నటువంటి పరిస్థితులు. ఆ ప్రభుత్వం మీద పోరాటం చేసినప్పుడు, ఉద్యమం చేసినప్పుడు, మీ హక్కుల కోసం పోరాటం చేసినప్పుడు, మాట్లాడినప్పుడు మేమందరం కూడా మీతోనే ఉన్నాం. లక్కీగా ఏంటంటే ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సీని గారికి కూడా మీకు సంబంధించినటువంటి పోర్ట్ఫోలియో దేవాదాయ శాఖ మంత్రి గారు అవటం మీ సమస్యల పరిష్కారానికి నాంది పలికినట్టుగా మనం భావించాల్సిన అవసరం. ఎందుకంటే దేవాలయాల్లో సమాన పనికి సమాన వేతనం అని మనం ఆ రోజున డిమాండ్ చేశాం. రాష్ట్ర ప్రభుత్వం మీద బడ్జెట్ పడకుండా, భారం పడకుండా, ఆర్థికపరమైనటువంటి ఇది పడకుండా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మంత్రి గారు దీని సమాన పనికి సమాన వేతనం అని చెప్పని, ఈ చురకలకు సంబంధించి కానీ లేకపోతే ఇతర వర్గాలకు సంబంధించిన దాన్ని ఒకసారి పూర్తిగా కూలంకుషంగా మాట్లాడి మీ హామీని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి తీసుకెళ్ళి నెరవేరుస్తారని చెప్పని ధైర్యంతో మీరందరూ ఉండాలి అని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. తర్వాత ఇంకా పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు మనం ఎవరూ కూడా చెప్పాల్సినటువంటి అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. నాయీ బ్రాహ్మణులకు సంబంధించి, షాపులకు సంబంధించి ఉచిత విద్యుత్ లేకపోతే 10,000 రూపాయల దాని మీద క్లారిటీగా ఉన్నారు. అది కూడా త్వరలో మంత్రి గారు ఆ సమస్యను కూడా వారి దగ్గర తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మనం ఈరోజు మన హక్కుల కోసం, సమస్యల కోసం తెలిసినటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మీ ఆత్మగౌరవాన్ని కాపాడేటటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎందుకంటే చూసాం మన సెక్రటరీలో విన్నవించుకోవడానికి, విన్నపాలు చెప్పడానికి, మాట్లాడడానికి వెళ్ళినటువంటి మీ అందరి మీద చంద్రబాబు నాయుడు గారు దూషించినటువంటి పదజాలం మన అందరికీ కూడా గుర్తుంది. కాబట్టి అలాంటి పరిస్థితులు ఈ ప్రభుత్వంలో ఉండవు. ఖచ్చితంగా ఇచ్చినటువంటి మాట నెరవేర్చేటటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటారు. కాబట్టి మంత్రి గారు ఇనిషియేట్ చేసి వీళ్ళందరి యొక్క అభిప్రాయాలని, వీళ్ళందరి యొక్క దీన్ని మీ ద్వారా కేబినెట్కి కానీ, మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి కానీ చెప్పి సమస్యను పరిష్కరిస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తాం. ఈరోజు నాయి బ్రాహ్మణుల సేవా సంఘం ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యాలయంలో ఒక అవగాహన సదస్సు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు యానాదేవి గారు, వివిధ పెద్దలు, నాయ బ్రహ్మ సోదరులు అందరూ కూడా రావడం జరిగింది. దానికి మా బీసీ రాష్ట్ర అధ్యక్షులైన జంగా కృష్ణమూర్తి గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, సోదరులు మల్లాదృష్ణ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామయ్యారు. ముఖ్యంగా దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చారో హామీల్ని పూర్తిగా నెరవేర్చే విధంగానే, బాబా ఆగమ్మా, ఆ హామీలను నెరవేర్చే విధంగానే ముఖ్యంగా నాయ బ్రాహ్మణులకి అయితే కనుక ఎవరైతే షాపులో వాళ్ళు వృత్తి చేసుకుంటున్నారో వారికి ఆర్థిక సహాయంగా దీన్ని చేయాలని చెప్పని 10,000 రూపాయలు ఇవ్వాలనేది ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు యానాదేవి గారు కూడా చాలా సమస్యలు చెప్పున్నారు. ఆల్రెడీ ఇంతకుముందు పాత ముఖ్యమంత్రి గారు నాయ బ్రాహ్మణులు ఏ విధంగా అవమానించారన్న సంగతి మనందరం కూడా చూసాం. తోకలు కత్తిరిస్తామని చెప్పని, జాగ్రత్త అని చెప్పని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ తోటి వ్యక్తులను ఆ విధంగా దూషించడం అనేది సరైన పద్ధతి కాదని ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఖండించారు. ఇవన్నీ చూసి రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి తోక కట్ చేయడం జరిగింది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం కోసం తప్పకుండా మా ప్రభుత్వం పనిచేస్తుంది. పెద్దలు జంగా కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో ఏదైతే బీసీ డిక్లరేషన్ కావచ్చు, బీసీలకి ఏ విధంగా న్యాయం జరగాలో, బీసీలకి ఏ విధంగా గౌరవం దక్కాలో, అదేవిధంగా అన్ని కమిటీల్లో భాగస్వామ్యం కావాలో ఇవన్నీ కూడా పూర్తిగా నెరవేరుస్తూ నాయి బ్రాహ్మణుల యొక్క ప్రధాన కోరికలు ఏదైతే టెంపుల్లో చేస్తున్న నాయి బ్రాహ్మణులకు కూడా అనేక సమస్యలు ఉన్నాయి, వాటి మీద పూర్తి అవగాహనగా కూడా జంగా కృష్ణమూర్తి గారి దగ్గర నుంచి ఆ రిపోర్ట్స్ తీసుకుంటాం. యానాదేవి గారు కానీ మీ పెద్దలందరూ కలిసి రిపోర్ట్స్ ఇవ్వండి, ఏ విధంగా వాటిని పరిష్కరించాలి, ఏ విధంగా మీరు అనుకున్న కోరికలు నెరవేర్చాలని దాని మీదే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అదే దారిలో పనిచేస్తారు. ఎందుకంటే నిన్న చిన్న ఎగ్జాంపుల్, ఆయన క్యాన్వేలో కార్లో వెళ్తుంటే ఒక మహిళ ఒక రిప్రజెంటేషన్ పట్టుకొని ఉంచుంది వ్యాసంగా, అదే చంద్రబాబు నాయుడు గారు అయితే కళ్ళు మూసుకున్నాడు, పక్క తిరిగి వెళ్ళిపోతాడు ఆయన. కానీ జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్వేలో వెంటనే వెనక చెప్పి ఆ పేపర్ని తీసుకొని దాన్ని పరిష్కరించమని చెప్పారంటే
రాష్ట్ర ప్రజల మీద కానీ ఎవరైనా కష్టపడుతుంటే ఆ కష్టాన్ని చూడలేని వ్యక్తి ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ కష్టాలు నెరవేర్చాలంటే జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యం తప్పకుండా. ఇది మొదటి సమావేశం కాబట్టి మీ యొక్క సమస్యలన్నీ కూడా మేము పూర్తిగా తీసుకొని దాన్ని అధికారులు కూడా అన్ని దేవాలయాల్లో ఏ విధంగా దాన్ని పరిష్కరించాలి, మీకు ఏ విధంగా న్యాయం చేయాలని దాని మీద జంగా కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో తప్పకుండా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పని, అది మీ యొక్క సమస్యలను కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం, అన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పని మీ ద్వారా మీడియా ద్వారా రాష్ట్రంలో ఉన్న నాయబ్రాహ్మణులందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళకే కాకుండా నాయబ్రాహ్మణులందరికీ కూడా మేము విన్నపించుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరును ధన్యవాదాలు తెలియపరచుకుని సెలవు తీసుకుంటాం.